ಆಮೇಲೆ ರಾಕೊಡ್ದು. డాక్టర్ అమ్మా, మగ బిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డన పనికి వస్తుందని అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. అమ్మా, మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డను ప్రశ్నించండి. భరతమ్మా, భరతమ్మా, ఏమిటమ్మా ఇది, ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డను ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాపాడా? దగా పడ్డ ఆడదాన్ని, అప్పసు బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకే అందుకని ఇప్పుడే అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా, ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను, నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనివును, నా బిడ్డనివును. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్న తల్లి లక్ష్మికి ఇవ్వడమే న్యాయం అనిపిస్తుంది. అదేలే, ఆ రోజు నీ బిడ్డకి పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు, దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదరద్ది? కుదరదు, మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికి ఉండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది, మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో గొడవ జరిగిందంట. ఓ అదే, ఏనన్నా? నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అనంతరకుండా కూర్చున్నావా? రేపు ఎవరైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా, లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న, అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏమిటి? లే, ఆనందిద్దాం. ఏమండి, ఈ ఇంట్లో కుక్కలు గాలి ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్, ఏమిటి ఇంతవరకు వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్పని సార్ ప్రజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాఫీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప, దాన్ని కూడా పనుకొద్దే. ప్రిన్సిపాల్ షీస్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు ఋషి మరి నోడు ఒకడేనండి, ఇది ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి ఈ వేళా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏమండి గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్ కి సంబంధం ఏమిటండి? ఉంది, మోటార్ ఉంటే స్పీడ్ రొబ్బచ్చు, టైం కి దోశలు అయ్యొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తా కదా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, సరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి, జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే కాజాల శీల తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో ఏంట్రా అంత వేడివేడిగా ఉన్నావు? ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులు మోసం చేసేది? ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను.
కల్తీనా? అదే లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇది కల్తీ కదా, వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు, కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు, ఇది చూడు. సరే, ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చేయి. ముందు పోయిన పంట తిరిగిచ్చేయి. నాన్సెన్స్, నువ్వు మా దగ్గర కొన్నావనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఇదిగో దచ్చి చూడు. యు బ్లడీ కంట్రీ బెగ్గర్. నేను కంట్రీ బెగ్గర్ అయితే నువ్వు సిటీ బెగ్గర్వి. నోరు ముయ్. నువ్వే ముయ్. నోరు ముక్కు కన్ను చెవు అన్ని ముయ్. ఒరే ఒరే అటెండర్, ఒరే అటెండర్, అమ్మగారికి మంచి నీళ్ళు తెచ్చిపెట్టు. ఒరే యు బ్లడీ గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ సే. ఏమో ఎందులోనన్నా ముగ్గు కలుపు, కానీ తినే తిండిలో కలప మాకు. అన్నం దొరకకుండా చస్తా వస్తా. యు బ్లడీ ఇడియట్. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో ఇంకెప్పుడు వాడు నా కంటికి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి, అర్థమైందా? వాడు నా కంటికి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టైప్ చేస్తున్నా? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే. మొన్న గెట్ అవుట్ అని ఈ రోజు కార్డు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరు కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం నెంబర్ అర్థం చేసుకోలేరు. వెళ్ళు. హాయ్. 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 హౌ ఆర్ యు? ఫైన్. త్వరగా రారా. హాయ్. నువ్వు ఆవిడ కూతురువా? అవును. మీకు ఇన్విటేషన్ పంపింది నేనే, ప్లీజ్ కమ్. పర్వాలేదు లేండి. వాడి నీ ఫ్రెండా? అబ్బే నాకు ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను, ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను, మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగంగా రండి. ఇందాక నుంచి చూస్తున్నారు, మిస్టర్ సింగం మిస్టర్ సింగం అంటున్నాం, ఎవరా మాత్రం? వివరాలు ఏమీ తెలియవండి, సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీ కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్. ఐఎమ్ సింగం. ఎస్ ఐఎమ్ సింగం. ఆ మీరా? ఆ చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అమ్మా అయ్యో. ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగండి. డైమండ్ రింగ్, బ్లూ జాగ్. ఆంటీ, షాప్ కెళ్ళి మార్చుకురానా? ఈ మాత్రం దానికి షాప్ కెళ్ళాలా? దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందే ముచ్చుడు. బాగా వంగి పని చేసుకున్నాడు. ఆడు తమ్మయ్య గాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క? అదేరా ఆడి వీక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్టణంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్స్ అంటే ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉక్కు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఆ
ఆయన చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటిపోయి బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, చెత్త సంబంధాలు చూస్తున్నారు. ఈసారి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అయితే బాబాయ్ ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదంటే. అదేంటి అలా పెట్టేశావు, ఎవరు నువ్వు? నా పేరు ప్రేక్షాంతి, కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ రీసెర్చ్ చేద్దామని. అలా చెప్పు, ఈయన తమ్మయ్య గారు ప్రెసిడెంట్ గారి ఇల్లు అదిగదిగ అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు, నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి, ఇది కత్తెర అనుకోండి. అది కత్తెర కాదు, నా చెయ్యి పట్టుకున్నాను, నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లు ఉంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదని గబ్బా, ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకాట. అదేమిటండి ప్యాకాట అన్నమాట? బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నాదే డబ్బు లేదు. నేను ఇస్తానుగా, వస్తే మీదే పోతే నాది. మీ గొప్పదనే నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. ఏమి అనుకోకండి, మరి నేను గెలిచాను కదా. రే ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కో. రే ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలి? చీపురు కట్ట, అప్పుడు అలకర్రా. నన్ను కొట్టడానికే నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నానా ఒక 1000 రూపాయలు ఎందుకురా? ఖర్చీపు కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చీపు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంప తీసి బస్ స్టాండ్ లో జేబులు కొట్టావాచి. పాపిష్టి సొమ్ము, ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అందరిని దించి సెలవేడరా సార్. సార్ నాకే పాపము తెలియదు సార్, నిజం సార్. అరవై వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల గుర్తుంది రాస్కర్. ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళుని వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే, వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్త కొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దులేండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు, నీతో కాస్త పనుంది. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏంటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? వెళ్ళు వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్ళి నేను ఎందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతలు గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారం నాడిస్తున్నావు. మన ఇంట్లో ఒక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మయ్, నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది,
వాడవడం ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే. మొన్న పార్టీలో నా వేలు కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతంతా సుఖంగా జీవిస్తాను. ఏమిటో నువ్వు మాట్లాడేది వాడు కంటే బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులు దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాతైతే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను, అమ్మాయి దారి తెలియలేదు. పని మానే చేంజ్ చేస్తున్నారా అక్కడ? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏంటి బాబు, మీరు మరి పప్పు అన్న పెట్టుకుని పెళ్లి చేసుకున్నారా? పెళ్ళే మ్యాచింగ్ అదిలిందండి. గోంగూరుకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండకుందండి. ఏమిటి ముగ్గంత? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి? అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. పిచ్చి పిచ్చి ముగ్గులేకు, మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చా అనుకుంటుంది. అరే నీకే చెప్పి వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో పదా. ఇంటికే కదా వెళ్ళేది. మీరు చాలు బస్సాపో. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింప మాకు. ఇదిగో ఉంచుకో జాత. నువ్వు రావడలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. పొలమంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. రే మీసాలు తువ్వాలివు. తిని మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా? ఇక్కడికి వచ్చా. 8 కిలోలు అండి. పడుంటది ఓ 10 కిలోలు ఎట్రా? అలాగే రండి. ప్రియమా బావయ్యా, ఇగోమ్మా నువ్వు చెప్పిన పింగాని సామాన్లు అన్ని తెచ్చేసాను. ప్రియమా ఇదిగో నువ్వు అడిగిన కోసం. షాప్ లో ఉన్నవాడిని తీసుకొచ్చాను అమ్మగారా. ఆ కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. పళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్యా, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే పడిపోయింది. ఇదిగో మంచిలు తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేశాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటైపోయిందమ్మా, బాగుంది కదా అని మొత్తం తినేశాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి ఏమండి, పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్లి ఎప్పుడు తీసుకునేది? అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా మాయా, ఫోటో తీసుకున్నారు అమ్మంటే వద్దంటున్నారు. ఆడు ముఖం అడుగు చేసాం బాపు. రండి సార్. పెళ్లి ఫోటోలో ఏనెందుకు మాయా? కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా వద్దు, మధ్యలోకి రానా. నానా నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన వాడిని అందరూ కొత్త వాళ్ళే. ఏయ్ ఒకటో రకంలో మూడు పెప్పికోవాలి. ఒకటే రకం రెండే ఉన్నాయండి.
నానా రెండు ఉన్నాయండి. పర్వాలేదండి, మావిగారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాల వేస్తా, ఒకటిచ్చి ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తా ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు వెన్న పోస్తుంటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావిడి, ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. మీ ఆవిడకి అమ్మగారా, మా అత్తలు ఇగోనండి, రెండు రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయం పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు ఒకవేళ. ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడమంటే నాలుగు తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఏమిట్రా ఇదంతాను? పెళ్ళ మీద చేంజ్ చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నిన్నేం చేసినావు తెలుసా? ఆ ఫోటో చూ, అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య, అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆరాధన చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంచరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాక భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికీ ఆడవులకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలు కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది, ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించిందా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టించారు, ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటాపుచ్చట తీరేదెప్పుడు? అది అమాయకురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. చూడండి, ఆలో రాంగ్రోలో సిల్వర్ జుబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి, ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు విను. ఘరానా మొగుడు, మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వారపాట వాణి విశ్వనాథ్, అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. పరమ చెత్తగా ఉంది. ఏమండి, మైక్రోన మాట్లాడండి, బయటన మాట్లాడండి. ఘరానా మొగుడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించేలా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు. ఒకటి ఎక్కడించుకోండి. నీలలుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపులుకి సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను, సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇవ్వట్లేదు. ఒక టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదు, వీడి లుక్ గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చినందుకనే వచ్చు కదా, ఇవి ఇచ్చి పంపించు. కర్మ థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా ఇచ్చి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చూసుకోండి
ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా, సరే రీల్ మార్చు. అదే జనం కూడా చేస్తున్నారు. అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టర్ స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉండు. నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. నీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. పంతులు, ప్రపంచం అంతా ఎదిగినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు ఇది పెళ్లి అయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తెలకు, ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఇది మా నాన్న మంచం, కుక్ అయిపోయింది, కనిపిస్తలా? మన పట్టే మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు, కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ కొయిపోయి వేలుకొస్తున్నావా? ఏమ్మా నీరసంగా ఉందా? ఉందా చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను, నన్ను ఎవరు మోసుకెళ్ళదు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చిన్నబాబారా పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచదు తిను, వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా చెప్పండి, పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు? రాత్రి కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు, నా వేలు తెగింది. వేలు తెగడానికి మనం మాట్లాడుకోవడానికి ఏమిటి సంబంధం? చీకట్లో తగిలితే రేగుతుంది. ముందు మీరు బయటకు వెళ్ళండి. పంటలు చాలని మళ్ళీ చెప్పాలా? అలాకెందుకే బాల? పగలంతా ఓయ్ పగలంతా ఒంటరి కళ, నైట్ అయితే చూపిస్తా యమగోళ. నైట్ అయితే చూపిస్తా